అండ్ ఇంకా పరశరామ్ గారు ఉన్నారు న్యూస్ మీడియా నుంచి. పరశరామ్ గారు నమస్తే. హలో పరశరామ్ గారు నమస్తే అండి. రైట్, కాల్ కట్ అయినట్టుంది. నాగరాజు గారు, ఇవాళ ఇప్పుడు ఇంకోటి కూడా చర్చించుకోవాల్సినటువంటి అంశం ఉంది, నిమ్మగడ్డ యొక్క వ్యవహార శైలి కూడా దీని అంతటికి కూడా ఆజ్యం పోస్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకిస్తూ వస్తుందో వీటన్నింటిలో కూడా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఇవన్నీ కూడా కొంతవరకు మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలే. సో ఏమంటారు దాని మీద? ఇది 100% అండి. ఆయన వ్యక్తిగత శైలి అనేది వన్ సైడ్ కార్నర్ గా అనిపిస్తూనే ఉంది. అదే మీ అందరికీ తెలుసు, చూస్తున్నాం మన ప్రజలందరికీ తెలుసు. సో జనరల్ గా నేనేం చెప్తున్నానంటే రెండు పేర్లలు వెళ్తా ఉండాలి. ఈయన ఒంటెత్తు ఒకటే వెళ్తున్నారు, అందుకోసమే ఈ ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. ఇప్పుడు సమన్వయం అనేది ఇద్దరు ఎక్కడ కనిపించట్లేదండి, గవర్నమెంట్ లో కనిపించట్లేదు, ఎస్సీసీ లో కనిపించట్లేదు. కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, మెయిన్ కోఆర్డినేషన్ లేకపోవడం మూలంగానే ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తా ఉన్నాయి. ఇది ఒకదానికి ఒకటి తోడైపోయి అగీకి రాజ్యం పోసినట్టు, అదే నీవా నేనా నీవా నేనా అన్నట్టు ముందుకు వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు చూద్దామండి, చూద్దాం. ఈ లంచ్ మోషన్ పిటిషన్ ఒకటి వేసున్నారు కదా ఆఫ్టర్నూన్, మరి కోర్టు ఏం చెప్తుందో అత్యున్నత న్యాయస్థానం ఫైనల్ గా అదే, అది ఏది నిర్ణయం తీసుకుంటే అదే కదా. ఇప్పుడు రైట్, పబ్లిక్ కలం తీసుకుందాం. విశ్వనాథ్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. విశ్వనాథ్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు చెప్తున్నారు ప్రజలకి అవగాహన లేదు, మనం ఎన్నిసార్లు చెప్తే కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా అవగాహన ఉంటుంది సార్, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ప్రజలు తెలుసు అని వాళ్ళే విశ్లేషణ కూడా చెప్తా ఉంటారు. ప్రసాద్ గారు కూడా చాలా సార్లు ప్రజలకి అవగాహన లేదని ఎలా చెప్తారో నాకు అర్థం కాలేదు. కానీ విశ్లేషకులు ఒక మైండ్ ఉంటుంది, వాళ్ళు ఒక మైండ్ తో వాళ్ళు చెప్తా ఉంటారు. ప్రజలు ఇక్కడ చూస్తుంటారు గ్రౌండ్ లో, వాళ్ళు చూసి వాళ్ళ ఆలోచన వాళ్ళు చెప్తా ఉంటారు. విశ్వనాథ్ గారు, ప్రసాద్ గారు చెప్పింది ప్రజలు వన్ వే లోనే ఆలోచిస్తున్నారు, సో ఇంకొక వే లో కూడా ఆలోచిస్తే బెటర్ ఉంటుంది అనేది ఒక ఆయన ఆలోచన. విశ్లేషకులు వన్ వే లోనే ఆలోచిస్తారంటే ఎలాగుంటుంది? వాళ్ళు చూసింది వాళ్ళు చెప్తారు, ప్రజలు వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. ప్రజలకు మేము ఎన్నిసార్లు చెప్తా కూడా వేస్ట్, వాళ్ళకి బెటర్ తీసుకుని క్లాస్ తీసుకోవాలా మీ ఛానల్లో అంటే అది కాదు, మంచిది కాదు. అది ఇంకో మాట సార్, మన నిమ్మగడ్డ సారు అది రేషన్ బియ్యం బ్యాన్ గురించి అది కావాలంటే ఆలోచించు లేదంటే క్యాన్సిల్ చేయొచ్చు. కానీ ఆ బ్యాన్ దగ్గర ఈయన ఆఫీస్ కి రప్పించుకొని డ్రైవర్ సీట్ లో కూర్చొని అదేమో అవసరమా సార్? అది మనకి అవసరం లేదు. అది ఆలోచించకూడదు అంటే ఆలోచించకూడదు అని చెప్పేసి అయిపోయింది. ఆ బొమ్మ ఉంది, కలర్ ఉంది వ్యాన్ కి, సరే ఇది అలో లేదంటే అయిపోయింది. ఆ వ్యాన్ ని ఆఫీస్ కి తెప్పించుకొని కార్ల సీట్ తీసుకొని చాసి ఎంత బరువు ఉంది, వ్యాన్ ఎంత బరువు ఉంది, అది ఆయనకి ఏం అవసరం ఉంది? ఇక్కడ తెలిసిపోతుంది ఆయన చేసేది నాటకాలు ఏమన్నది. ఆయన అక్కడ చూసిన వాళ్ళు దాని ఏమన్నా సింపుల్ కనపడిపోతుంది, కలర్ ఉంది, ఫోటో ఉంది, ఇది అలో చేయకూడదు అంటే అయిపోయిన కథ. ఆయన ఆఫీస్ కి వ్యాన్ తీసుకుని వచ్చి దానికి ఒక 10 మంది ఆఫీసర్ ని పిలిపించుకొని డ్రైవర్ ని పిలిపించుకొని ఈయన డ్రైవర్ సీట్ లో కూర్చొని ఈ తెలివి తక్కువ పనులని ఆయన చేస్తుంటే మనకి ఇలాగే మాట్లాడతాం కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ పరశురామ్ గారు ఉన్నారు న్యూస్ బీ నుంచి. పరశురామ్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. నిమ్మగడ్డ గారు రాజకీయ ఉపన్యాసాలు ఏమిటండి? ఇప్పుడు నెల్లూరులో చేసేది ఏంటి? రాజకీయ నాయకుడు మేము ఎన్నికల కమిషనర్ అండి. ఎన్నికలకి ఎన్నికలు పెట్టేటప్పుడు ప్రభుత్వాన్ని సంప్రదించాలి, వాళ్ళకి వీళ్ళకి కోరినిస్తాం. వాళ్ళది ఈయన వెంటొద్దు పోకుండా పోతాడు. ఏమిటండి అది? ప్రజలు నవ్వుకుంటున్నారు అక్కడ. తెలుగుదేశానికి సపోర్టా? పరశురామ్ గారు థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. అండ్ కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కాలర్స్ చెప్పినట్టుగా అన్ని కూడా గతంలో జరిగినటువంటి విషయాలు అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే నిమ్మగడ్డ యొక్క వ్యవహార శైలి కూడా కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏదైనా ఉంది అని అనిపించక తప్పట్లేదు. సో అదే వీటన్నింటికి రీజను, అదే వీటన్నింటికి కూడా ఆజ్యం పోస్తుంది అనుకోవచ్చా? ఆ విషయంలో నిమ్మగడ్డ అయినా లేకపోతే మీరైనా నేనైనా ఒక బాధ్యతలో ఉన్నప్పుడు వ్యవహరించేటువంటి అధికార బాధ్యతలతో పాటు మన మేనరిజం కావచ్చు, లేకపోతే ఆ విధి నిర్వహణ సందర్భంగా మాట్లాడినటువంటి అంశాలు కొన్ని వివాదాస్పదం కావచ్చు, వాటిని నేనైతే సమర్థించను. అదే అది నిమ్మగడ్డ ఒక్కరికి కాదు, ముఖ్యమంత్రికి కూడా ఉండాలి. అది ముఖ్యమంత్రికి ఉండాలి, మంత్రులకు ఉండాలి, ఎమ్మెల్యేలకు ఉండాలి, మీడియాకు ఉండాలి, అందరికీ ఉండాలి.
అందుకని అటువంటి ఏమైనా ఉంటే వాటిని మనం విమర్శించవచ్చు, లేకపోతే ఇది సరైనది కాదని చెప్పొచ్చు. కానీ సమస్య ఏంటంటే రాజ్యాంగంలో మూడు వ్యవస్థలు ఉన్నాయి. ఏమంటే ఈ మూడు వ్యవస్థలని ఒకదానికి ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోసం ఏర్పాటు చేశారు, రెండోది ఒకదానిలో ఒకళ్ళు జోక్యం చేసుకోకూడదు. కానీ కొంతమంది వాళ్ళు చెప్పిన దాన్ని నేను తప్పు అంటలేదు, కానీ వాళ్ళతో నేను ఏకీభవించట్లేదు. ఎందుకంటే నిమ్మగడ్డ గారు కొంచెం తగ్గొచ్చు కదా అని చెప్పేసి అంటున్నారు. నిమ్మగడ్డ గారు తగ్గొచ్చు కదా అంటున్నారు, అది వాళ్ళ అభిప్రాయం కావచ్చు. కానీ ఒక కోర్టు తీర్పు ఇచ్చింది, కోర్టు తీర్పును కూడా అదే విధమైనటువంటి వ్యాఖ్య చేయొచ్చుగా. ముఖ్యమంత్రిని 5 కోట్ల మంది జనం ఎన్నుకున్నారు, అటువంటి జనానికి ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చేటప్పుడు కొంచెం వెనక్కి తగ్గొచ్చుగా న్యాయమూర్తులు అని చెప్పేసి అంటారా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే బయట మనం రచ్చబండలో మాట్లాడుకునేటప్పుడు ఏమైనా మాట్లాడుకోవచ్చు, రాజ్యాంగము ఆ రాజ్యాంగ పరిధిలో అనేటువంటివి. అంతేగాని ఒకళ్ళు కొంచెం తగ్గవచ్చు కదా, ఇంకొకళ్ళు ఇంకొంచెం పెరగవచ్చు కదా, అదే విషయాన్ని మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి కదా. ముఖ్యమంత్రి కూడా మరి తగ్గాలి కదా ఆవిడ అలా అనుకుంటే. ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత, న్యాయస్థానాల్లో ఇన్ని ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ముఖ్యమంత్రి కూడా తగ్గాలి. అది ఏమి తగ్గినట్టుగా మనకి ఎక్కడ కనపడదు, అటువంటి దాఖలాలు లేవు. అందుకని ఇవి ఇగోల్ ప్రాబ్లం వచ్చిందని సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పింది. ఇగోల్ ప్రాబ్లమ్స్ ఉన్నది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి ఉన్నది, మంత్రులకి ఉన్నది, అందరికీ ఉన్నది. అందరికీ ఉన్నప్పుడు ఒకరినే తప్పు కట్టాల్సినటువంటి పని లేదు. ఈ నేపథ్యంలోనే నిబంధనలు అనేటువంటివి ముందుకు వచ్చాయి. ఆ నిబంధనలు అనేటువంటివి అంతిమంగా నిలబడతాయి. ఇప్పుడు ఎన్నికల కమిషనర్ యాప్ మీద హైకోర్టు ఏం చెప్తుంది, హైకోర్టు చెప్పిన దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే మిగతా కేసుల్లో మాత్రం సుప్రీంకోర్టుకి వెళ్తుందా అనేటువంటిది అది వేరే విషయం. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే నిబంధనలకు అనుగుణంగానే నడుస్తాయి. ఇప్పుడు వ్యక్తుల మీద కొంతమంది నాకు అభిమానం ఉండొచ్చు, లేకపోతే దురభిమానం ఉండొచ్చు, దానికి అనుగుణంగా మాట్లాడితే ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకని నిబంధనలు ఏమున్నాయి అనేటువంటిది ఇప్పుడు స్పష్టంగా అవుతుంది. అది ఒకసారి అది కనుక స్పష్టమైతే అటు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, లేదు ఈ ఎన్నికల కమిషనర్ ఏమి శాశ్వతం కాదు, లేకపోతే ఆ ముఖ్యమంత్రి ఏమి శాశ్వతం కాదు, ఎవరైనా కూడా నిర్ణీత పదవి కాలం ఉంటారు తప్ప ఎవరు శాశ్వతం కాదు. అందుకని తర్వాత వచ్చేటువంటి వాళ్ళు కూడా తమ తమ విధులు ఏమిటి, లేకపోతే తమ యొక్క కర్తవ్యం ఏమిటి అనేటువంటిది సక్రమంగా నెరవేర్చడానికి ఈ ఉదంతాలన్నీ ఉపయోగపడతాయి. ఆ విధమైనటువంటి గుణపాఠాలు తీసుకోవాలనేది